ఈరోజు కంఠత వాక్యం దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం ప్రియలార దేవుని రాజ్యమును గురించి దేవుని రాజ్య మర్మములను గురించి ఏసయ్య తన బోధనలలో ఎంతో చక్కగా మనకు వివరించాడు ఏసయ్య తప్ప ఈ లోకంలో పరలోకమును గురించి ఇంత చక్కగా వివరించిన వారు లేరు ఒకనాడు యేసుతో కూడా భోజన పంక్తిని కూర్చునిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నిపములు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని నేను వేడుకొనిచున్నానెను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమిపవలనని వేడుకొనుచున్నానను మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపాడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రవ్వ నీ వాజ్ఞాపించినట్టు చేస్తేనే గాని ఇంకను చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయుము ఏదైనాగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు చూడడని మీతో నేను ప్రిలారా ఈ లోకంలో మనం అనేక గొప్ప గొప్ప విందులకు వెళ్ళి దానిని గురించి మరి గొప్పలు చెప్పుకుని ఉంటాము లేదా ఈ లోకంలో చేయబడిన ధనవంతుల విందులను గురించి తెలుసుకొని వాటికి మనం వెళ్ళి ఉంటే బాగుండునని భావిస్తూ ఉంటాం అయితే మనుషుల విందులు కొన్ని దినములే మనల్ని సంతోషపరుస్తాయి కానీ దేవుడు ఏర్పాటు చేసిన విందులో పాలు పొందిన వారు యుగ యుగాలు సంతోషముగా ఉంటారు వారందరూ దేవునితో ఉండుటకు అర్హులుగా నిలుస్తారు ఈ అవకాశం భూలోకంలో సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి వేసేయ వలన కలిగింది అయితే ఆయన పిలుపుకు లోబడిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో దేవునితో కలిసి భోజనం చేస్తారు ఆయన పిలిచినప్పుడు సాకులు చెప్పి తప్పించుకునేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అందుకే దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి మన ప్రవర్తనను దేవుని వాక్యానుసారముగా మార్చుకొనుటకు ప్రయాసపడు వారమై ఉందా ఈ వాక్యము దేవుని మాటకు లోబడిన వారు ధన్యులని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఎటువంటి సాకులు చెప్పకుండా దేవుని వాక్యానుసారముగా జీవించు వారమై ఉందా అట్టి మారు మనసు దేవుడు మనకు దయచేయనుగాక ఆమెన్